ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో శ్రేయస్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా ముచ్చటగా మూడవ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది నిన్న బుధవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నూట ఆరు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది కోల్కతా బ్యాటర్లు రెండు వందల మూడు పరుగుల విద్వాస ఇన్నింగ్స్ ఆడారు ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకి ఆలౌట్ అయింది కెప్టెన్ రిషబ్ పంత్ అలాగే క్రిస్టన్ టప్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఆ పోరాటం ఢిల్లీకి సరిపోయింది లేదు దీంతో నూట ఆరు పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది ఇక ఈ మ్యాచ్ తర్వాత ఈ ఐపీఎల్ సీజన్ పాయింట్ల టేబుల్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లోని కేకేఆర్ విజయం సాధించి ఆరు పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇక రాజస్థాన్ కూడా మూడు మ్యాచ్ లో మూడు విజయాలతో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది ఈ రెండు జట్ల మధ్య నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఇక కే మూడు మ్యాచ్ లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా లక్నో సూపర్ జైంట్స్ కూడా మూడు మ్యాచ్ లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో గుజరాత్ టైటన్స్ మూడు మ్యాచ్ లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది సిఎస్కే లక్నో గుజరాత్ మధ్య నెట్ రన్ కారణంగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి ఇక సన్ పంజాబ్ కింగ్స్ ఆర్సిబి అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తలా ఒక మ్యాచ్ విజయంతో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లో కొనసాగుతున్నాయి ఇక ఒక మ్యాచ్ కూడా విజయం సాధించని ముంబై ఇండియన్స్ చిట్ట చివరి పదవ స్థానంలో కొనసాగుతుంది